హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈరోజు మీకు మలబద్ధకం మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కిడ్నీలు గాలి బ్లాడర్స్లో రాళ్ళున్నా కానీ ఇటువంటి అన్ని సమస్యలకు ఒకే ఒక ఆకు పరిష్కారం చూపబోతుంది ఆ ఆకు గురించి మీకు చూపించబోతున్నాను ఈ వీడియోగానే నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి మంచి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ ద వీడియో మీరు ఇక్కడ చూస్తున్న ఆకు పేరు రణపాల ఆకు అంటారు ఈ మొక్క పేరు రణపాల చెట్టు దీన్ని రణపాల ఆకులు అని అంటాము మీరు ఇక్కడ చూడవచ్చు ముందుగా ఈ మొక్కని ఆకుని గమనించండి ఈ ఆకును మనం ఒక ఆకు తీసుకుని వేడి నీళ్ళల్లో కాంచి నీళ్లు తాగటం వల్ల కానీ లేదా ఒక ఆకుని నమలటం వల్ల కానీ మీకు మలబద్ధక సమస్యలు ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నా కిడ్నీలు స్టోన్స్ ఉన్నా కానీ ఇది చక్కటి పరిష్కారం చూపుతుంది మీరు వారానికి సార్లు ఈ ఆకుని తీసుకోవచ్చు మీరు ఆకుని మొక్కని గమనించండి ఈ రణపాల చెట్టు ప్రతి ఇంటిలో ఉండవలసిన మొక్క గొప్ప ఆయుర్వేద ఔషధ మొక్క ఇది మీకు నొప్పులు ఉన్నప్పుడు ఈ ఆకుకి కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ పూసి వేడి చేసి అప్పటికప్పుడు పోత మందులాగా ఆ నొప్పులు ఉన్న చోట మనం గాన ఆ వేడివేడిగా కాంచుకున్నట్లయితే ఆ నొప్పులకి చక్కటి పరిష్కారం కలుగుతుంది నొప్పుల బారి నుండి ఉపశమనం కలుగుతుంది మీరు ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఈ ఆకుని వేడి చేసి నీళ్ళల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ లేదా ఆకుని బాగా కొద్దిగా కచ్చాపచ్చాగా నలగొట్టి ఆ ఆకుని తినటం వల్ల కానీ ఉత్త ఆకు నమలటం వల్ల కానీ చాలా ఉపయోగం ఉన్నది మీరు మరోసారి ఈ ఆకును ఈ రణపాల మొక్కని వీక్షించండి చాలా గొప్ప ఆయుర్వేద ఔషధం ఇది ఇటువంటి ఔషధ మొక్కలు మన ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి ఎటువంటి నొప్పులకైనా మలబద్ధక సమస్యలకైనా ఈ ఆకు చాలా ఉపయోగపడుతుంది చూశారు కదా ఈ రన్నపాల ఆకు యొక్క ఉపయోగాలు మీకు వివరించాను చూశారు కదా ఈ రణపాల ఆకును తీసుకోవటం వల్ల నొప్పులకు మలబద్ధకానికి నొప్పుల సమస్యలకు చాలా ఉపశమనం కలుగుతుంది కిడ్నీలు రాళ్ళు ఉన్నా కానీ కరుగుతాయని ఈ ఔషధ మొక్క గురించి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఈ ఆకుని డైరెక్ట్గా నమలవచ్చు లేదా దంచుకొని కొద్దిగా కచ్చాబచ్చాగా దంచుకొని తినవచ్చు లేదా ఈ ఆకుని ఉడకబెట్టుకొని ఆ వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళను కూడా మనం తాగవచ్చును ఈ ఆకు వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ప్రతి ఇంటిలో ఇటువంటి మొక్కలు ఔషధ మొక్కలు పెంచుకోవటం వలన మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో విభిన్నమైన మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు